జరిగినది నావలననే జరిగెను. ఒకటో రాజులు 12వ అధ్యాయం 24వ వచనం. బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. ప్రియ కుమారుడా, ఈ రోజు నీ కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పని. ముసురుకుంటున్న కారు మబ్బులను అది మహిమ రథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో మూడు మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోనికి ఇంకిపోని. నీ తలగడగా అది ఉపయోగపడని. ఆ సందేశం ఏమంటే, జరిగినది నా వలననే జరిగెను. నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుట్టును ముట్టుకున్నవాడు. నీవు నా దృష్టికి ప్రియుడవు. అందుకని నీకు సంగతులన్నీ తెలియచెప్పడం నాకెంతో ఇష్టం. నిన్ను శోధనలెప్పుడు ఆటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రు ఎప్పుడు వరదలాగా వచ్చి పడతాడో చెప్తాను. ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను. నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనివ్వడంలోనే నీకు క్షేమముంది. నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఓ మూలకి నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభుని నేనే. నీవిప్పుడన్నా చోటికి రావడమన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీ కోసం నిర్దేశించిన స్థానము ఇదే. విధేయతను నేర్పమని అడిగావు కదా, ఆ పాఠం నేర్పే వడిలో నిన్నుంచాను. నీ పరిసరాలు పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా? నీవు గడ్డించేది పొట్టకూటికే సరిపోవడం లేదా? ఇదంతా నా వలననే జరుగుతున్నది. నీ మని పరుసు నా చేతిలోనే ఉన్నది. నా మీద ఆధారపడి నా దగ్గరుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు. నా వాగ్దానాలను స్వంతం చేసుకో. మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసముంచలేదు అనే మాట నీ పట్ల నిజం కానివ్వకు. శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేనే చింతలెన్నింటినో అనుభవించాను. దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలు నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నా వైపుకు తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది. నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో నీరసంలో రోగివిగా ఉన్నావా? ఇది నా వల్లనే జరిగినది. నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలా మందిని పనిచేయనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు. ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని, నిన్ను గాయపరిచే ప్రతి మాటని, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని, నీ బలహీనతను నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కులుక్కుమనే బాధ ఇక ఉండదు.